క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమాతో మతానికి పాండ్యా దర్శకుడిగా ఒక క్రేజ్ అయితే అందుకున్నాడు ఇక పుష్ప సెకండ్ పార్ట్ ను కూడా అంతకు మించి తెరపైకి తీసుకురావాలి అని ఈ దర్శకుడు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నాడు ఫస్ట్ పార్ట్ కు జరిగినట్లు కాకుండా ఇప్పుడు పక్కా ప్రణాళికతో షూటింగ్ పూర్తి చేసి వీలైనంత ఎక్కువ సమయాన్ని ప్రమోషన్స్ కోసం కూడా దాచుకోవాలని అనుకుంటున్నారు ఈ సినిమా ఏడాది డిసెంబర్ లో విడుదల చేస్తారని మరొక టాక్ వినిపిస్తోంది సినిమా షూటింగ్ దాదాపు 80% పూర్తయింది అయితే మరికొన్ని సన్నివేశాల విషయంలో దర్శకుడు కొత్తగా ఆలోచించి రీషూట్ చేసే అవకాశం ఉందని కూడా కథనాలు వెలువడుతున్నాయి ఇక ఈ షూటింగ్ విషయంలో సుకుమార్ చాలా సమయం తీసుకునేలా ఉన్నాడు అని రామ్ చరణ్ కు అర్థమైపోయింది అంతే కాకుండా సుకుమార్ మధ్యలో విజయ్ దేవరకొండ తో కూడా ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు పుష్ప 2 అనంతరం విజయ్ దేవరకొండ సినిమా లైన్ లో పెడతారని తెలుస్తోంది ఈ క్రమంలో రామ్ చరణ్ తేజ్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ వచ్చే ఏడాది కూడా సెట్స్ పైకి రాకపోవచ్చు అని తెలుస్తోంది ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు ఈ సినిమా అనంతరం గౌతమ్ తెనూరి ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు అంతే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నారు ఇక ఈ క్రమంలో గౌతమ్ తెనూరి ప్రాజెక్ట్ ను ముందుగా ఫినిష్ చేసి ఆ తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్ ను లైన్ లోకి తేవాలి అనే ఆలోచనలో ఉన్నాడు ఆ లోపు ప్రశాంత్ కూడా ప్రభాస్ తో మరో సినిమాను ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది ఇక రామ్ చరణ్ సుకుమార్ ప్రాజెక్ట్ మాత్రం వచ్చే ఏడాది తెరపైకి రావడం అనుమానంగానే ఉన్నట్టు కనిపిస్తోంది।